బీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. రేవంత్ అరెస్ట్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా సర్పంచ్లకు నిధుల విడుదల, ప్రభుత్వ నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ధర్నా చౌక్కు వెళ్లబోతున్న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ధర్నాకు వెళ్లకుండానే తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని రేవంత్ పోలీసులను ప్రశ్నించారు. ధర్నా చౌక్కు వెళ్లక అరెస్టు చేయాలని రేవంత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా సర్పంచ్లకు నిధుల విడుదల, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టీపీసీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా చౌక్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అయితే ఇందిరాపార్క్ వద్ద జరగాల్సిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కానీ ఎలాగైనా ధర్నా చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు తెగేసి చెప్పారు. దీనితో ఉదయం నుండి కూడా కాంగ్రెస్ నేతల ఇంటి వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు నాయకులను గృహ నిర్బంధం చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీనితో వెళ్లే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉండిపోయారు. చివరకు ధర్నాకు వెళ్లాలని నిర్ణయించుకున్న రేవంత్ రెడ్డి ఇంటి నుండి బయటకొచ్చి గేటు దూకారు. కానీ అక్కడ ఉన్న పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. దీనితో రేవంత్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సర్పంచుల సమస్యలపై ధర్నాకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలను పోలీసులు ప్రయోగంతో హౌస్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కేసీఆర్ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో రాస్తారోకో దిష్టి బొమ్మల దగ్ధం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే మరి ఈనాడు ప్రతి సర్పంచ్ కూడా సుసైడ్ చేసుకునే స్టేజ్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా సర్పంచ్ల పవర్స్ అన్ని కూడా ప్రభుత్వం అధికారుల చేతిలో పెట్టి వాళ్లకు 15th ఫైనాన్స్ నుంచి వచ్చినటువంటి డబ్బులను కూడా అది ఎంపీటీఓల చేతిలో పెట్టి ప్రభుత్వం వాళ్ళు వాడుకుంటున్నారు, గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారు. ఈనాడు ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీలకు ఎప్పటి నుంచో వచ్చేటువంటి వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి ఈ రోజు వరకు ఒక రూపాయి ఇవ్వలే. మరి ఈనాడు అందరు సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలని ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళు సుసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ప్రశ్నించడానికి మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలను ఇంత నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితిలో మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరా పార్క్ దగ్గర మరి ఏ విధంగా అయితే ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలంలో మరి ధర్నా చౌక్లో ధర్నా చేస్తామంటే ఈరోజు ఇంటికెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసి తీసుకొచ్చి బొలారం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అంటే ఈనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ఏ విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో అర్థం చేసుకుంటాం. నాయకులంటే పట్టింపు లేదు, సర్పంచ్లంటే పట్టింపు లేదు. ఈరోజు రాజీవ్ గాంధీ చేసినటువంటి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరంగా సర్పంచ్లకు దక్కాల్సినటువంటి వారికి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం కాజేసి దొంగలా కాజేస్తుంది. మరి దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకుంటే ఈ విధంగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి వెంటనే రేవంత్ రెడ్డి గారిని విడుదల చేయాలని మేము కోరుతాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీ, మరి ఈ రోజు వరకు వాళ్లకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి ఫండ్స్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వమే దోపిడీ చేస్తుంది. వాళ్ళ పేరు మీద 15 ఫైనాన్స్ నుంచి వచ్చే డబ్బులు కూడా అది ఎంపీటీఓలకు కేటాయించి ఎంపీటీలో ఉద్యోగుల ద్వారా వాళ్ళు ప్రభుత్వ ఖజానాకి వెళ్లి వాళ్ళు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నారు. ఈ రోజు ప్రతి సర్పంచ్ ఈరోజు ఎంత ఉద్యోగంతో ఆవేశంతో ఉందంటే ఏలాంటి అభివృద్ధి కార్యక్రమాలు. మొన్న మొన్ననే ఎన్నికలు జరిగినటువంటి మునుగోడు అసెంబ్లీలో మునుగోడు సర్పంచ్ వెంకన్న 70 లక్షల రూపాయలు అప్పు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈరోజు వాళ్ళు సుసైడ్ చేసుకునే స్టేజ్ లో ఉన్నారు. ఒక్కొక్క సర్పంచ్ శాలరీలు, జీతాలు ఇవ్వలేని, పారిశుద్ధ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ సొమ్ము కాదు, వాళ్ళది వాళ్ళ సొంత గ్రామ పంచాయతీ కావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఈరోజు నిర్వీర్యం చేసింది. ఈ యొక్క సర్పంచ్ల యొక్క ఇచ్చిన అధికారం ఏంటంటే
రాజీవ్ గాంధీ గారు కేటాయించినటువంటి అధికారము మనకు రాజ్యాంగ బద్ధంగా వచ్చినటువంటి అధికారం. ఈ అధికారాన్ని మరి వాళ్ళు దుర్వినియోగం చేస్తూ సర్పంచులను మోసం చేస్తున్నారంటే తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నారంటే మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఒక ధర్నా కార్యక్రమం సర్పంచుల పరంగా తీసుకున్నది. మరి న్యాయబద్ధంగా ధర్నా చౌక్ లో ఇంద్రా పార్క్ దగ్గర చేయాల్సిన ధర్నాను ఈరోజు అరెస్టుల ద్వారా రేవంత్ రెడ్డి గారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తరలించింది. అంటే ఈ విధంగా రాజ్యాంగం జరుగుతుంది. ఇది కేసీఆర్ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీంతో ఊరుకోదు, సర్పంచుల పక్షాన్ని తప్పించుకోవాలి. ఇది ఆరోపణ కాదు కదా, వాస్తవం కదా. సర్పంచులు 18 మంది సర్పంచులు ఎందుకు రాజీనామా చేశారు? ఈరోజు సర్పంచులందరూ కూడా ధర్నా చౌక్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది సుసైడ్ చేసుకున్నారు, కూలీనాలు చేసుకుని ఈరోజు సర్పంచులు కూలీలకు వెళ్తున్నారు. వాళ్ళు అప్పులు కట్టుకోలేక ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రాజీవ్ గాంధీ గారు ఏ విధంగా అయితే మన సర్పంచులకు హక్కులు కల్పించిందో ఆ హక్కులను నిర్వీర్యం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పకుండా సర్పంచుల పక్షాన పోరాటం చేసి వాళ్ళ పక్షాన ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం. 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి ఫనీసియా మెరిడియన్ హాస్పిటల్, ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్ 502032. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 08455241777 మరియు 7893757770.